ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులమని చెప్పుకుంటూ కొందరు సోషల్ మీడియాలో కొత్త తరహా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలతో పాటు వైసీపీ సానుభూతి పరులను కూడా బ్రెయిన్ వాష్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా నంద్యాలలో ఒక పోస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతుంది. టీడీపీ సానుభూతి పరులను ఆ పోస్ట్ తమకు తెలిసిన వారికి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఆ వాట్సాప్ మెసేజ్ లో ఏముందంటే, నంద్యాల ఉప ఎన్నికలు సమయంలో జగన్ పై అభిమానాన్ని పక్కన పెట్టి అన్న పిలుపు ఉంది, పైగా ఆ మెసేజ్ పంపుతున్నది వైసీపీ అభిమానిననే అన్న భ్రమ కలిగేందుకు సదరు మెసేజ్ లో మన జగనన్న అంటూ సంబోధించారు. జగనన్న అనడం ద్వారా సదరు మెసేజ్ పంపిన వ్యక్తి వైసీపీ అభిమానినన్న భావన కలిగేలా చేస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ప్రభుత్వం భారీగా అభివృద్ధి పనులు చేస్తోందని, కాబట్టి ఈ ఒక్కసారి టీడీపీకి ఓటేద్దాం, నంద్యాలలో వైసీపీ గెలిచిన జగనన్న ఏమి సీఎం అయిపోరు, కాబట్టి ఈ ఒక్కసారి టీడీపీకి ఓటేస్తే నంద్యాల అభివృద్ధి చెందుతుంది, 2019 మాత్రం జగనన్నను సీఎం చేసేందుకు తప్పనిసరిగా బలపడదామంటూ వైసీపీ అభిమానుల ముసుగులో భూమ వర్గీయులు ఈ ప్రచారం మొదలు పెట్టారు. తొలుత ఈ మెసేజ్ కొద్ది మేర విశ్వసించినప్పటికీ అత్యంత ఆ తర్వాత ఇదంతా వైసీపీ శ్రేణుల బ్రెయిన్ వాచ్ చేసేందుకు భూమ అఖిల ప్రియ బ్రహ్మ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళు ఈ మెసేజ్ ను సర్క్యులేట్ చేస్తున్నారని తెలుసుకుని వైసీపీ శ్రేణులు ప్రమత్తమయ్యారు.